नमस्ते, वेलकम टू मैत्री न्यूज़। मुंदुगा हेडलाइंस। काउंटिंग को पकड़बंदी एर्पाटु चेयाली, अधिकारलकु सिरिसिल्ल कलेक्टर सूचनलु। ఎన్నికల ఫలితాలపైనే తెలంగాణ భవిష్యత్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు। పెద్దపల్లిలో బీఎస్పీ బహిరంగ సభ, పార్టీ శ్రేణులకు మాయావతి దిశానిర్దేశం। ఓట్ల లెక్కింపుకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలు, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ అఖిల్ మహాజన్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు। ఈ సందర్భంగా అనురాగ్ జయంతి మాట్లాడుతూ సెంటర్లలో ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు। ప్రతి విషయం ఈసీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు। ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఈ సూర్యప్రకాష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాస్, డిపిఆర్ఓ దశరథం, సిరిసిల్ల వెములవాడ తహసీల్దార్లు ఉన్నారు। తెలంగాణలో జరిగే ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి। కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు। కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ ఏర్పాటు చేశారు। ఈ సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు। గొప్ప గొప్ప నాయకులు ఉన్న ఈ ప్రాంతంలో కోవర్టులు కూడా ఉన్నారని విమర్శించారు। ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల ఈ ప్రాంతాన్ని తిరిగి కూడా చూడలేదన్నారు। ప్రస్తుతం పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ ఫిరాయించాడని విమర్శించారు। కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే పీవీ పేరుతో జిల్లా తెచ్చే బాధ్యత తానే తీసుకుంటారని చెప్పారు। తెలంగాణను మళ్ళీ నిలబెట్టాలంటే 30 లక్షల మంది నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలని సూచించారు। ఈ సభలో సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల టికెట్లు కేటాయించిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి। పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ముందుగా పెద్దపల్లికి మొదటిసారిగా విచ్చేసిన మాయావతిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వారిస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఎస్పీ నాయకులు ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకల జనుల ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు। ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు అధికారం చేపట్టిన బీఎస్పీ ఏకకాలంలో లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసినట్టు తెలిపారు। అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిని గెలిపిస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె హామీనిచ్చారు। इसलिए
अलावा हमारी पार्टी की रही सरकार ने वहाँ विभिन्न क्षेत्रों में लगे लोगों के हितों में भी अनेकों महत्वपूर्ण एवं ऐतिहासिक कार्य किए। वहाँ हमने छात्रों, युवाओं, महिलाओं और बुजुर्गों आदि के हितों में अनेकों महत्वपूर्ण ऐतिहासिक फैसले लिए हैं, कार्य किए हैं, जिससे उन्हें काफी ज्यादा लाभ पहुँचा है, जिसकी नकल अब देश के बाकी राज्यों की सरकारें कर रही हैं, लेकिन उनकी नीयत साफ नहीं है, इसलिए उसका फायदा इन लोगों को पूरा नहीं मिल पा रहा है। साथ ही हमने उत्तर प्रदेश में सर्व समाज के लोगों के ऊपर किसी भी प्रकार की कोई जुर्म जाति आदि भी नहीं होने दी है। इतना ही नहीं बल्कि हमारी पार्टी की रही सरकार ने यहाँ अपने देश में दलित एवं अन्य पिछड़े वर्गों में समय समय पर जन्मे हमारे महान संतों, गुरुओं व महापुरुषों में भी खासकर महात्मा ज्योतिराव फुले, छत्रपति शाहू जी महाराज, श्री नारायण गुरु, बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर एवं मान्यवर श्री कांशीराम जी आदि को भी विभिन्न रूपों में पहली बार वहाँ पूरा पूरा आदर सम्मान दिया। ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని బూరుగుపల్లిలో జరిగిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. చప్పదండ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో చొప్పదండి నియోజకవర్గ మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకి రవిశంకర్తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఎంతో మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. తమ పిల్లల్ని చదివించేందుకు వారు ఎన్నో ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ముస్లిం మైనార్టీల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యేగా సుంకి రవిశంకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుసేన్తో పాటు జెడ్పీ కోఆప్షన్ మెంబర్స్ शुक्रुद्दीन, जमील, सुबान पालगुनारु। हैदराबाद में कर्फ्यू लग जाता है, उसके बाद भैंसा में कर्फ्यू लग जाता है, निजामाबाद में कर्फ्यू लग जाता है, नारायणपेट में कर्फ्यू लग जाता, ये माहौल था हमारा। उसके बाद क्या करते थे, कर्फ्यू जब 10-15 दिन चलता, एक एक पैकेज बना के लाके हमको देते। उसमें 10 किलो चावल होते, 5 किलो गेहूं का आटा, 1-2 किलो शक्कर, 1 किलो पत्ती, 2-3 दालों के 1 किलो के पैकेट रखकर लाके देते और हमसे कहते, भाई वो बीजेपी से बच के रहिए, वो फिसादार बीजेपी कर रहे। मैं एक बात पूछना चाहता हूँ मेरे भाई से, हर इलेक्शन आता है, 5 साल में आपके पास कांग्रेस वाले भी आते हैं, बीजेपी वाले भी आते हैं, हम भी आते हैं। मैं एक बात पूछना चाहता हूँ, 1-2 साल नहीं, आप 17 साल में फिसाद क्यों नहीं रोके? एक बार भी फिसाद रोकने की कोशिश नहीं की? फिसाद होना उनके लिए वोट बैंक बनता था, वोट बैंक। एक थोड़े लोग मर जाते थे, कुछ हिंदू भी मर जाते थे, मुसलमान भी मरते थे। उसके बाद పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ పాలన కొనసాగించిందని విమర్శించారు. సరైన తిండి, ఉపాధి, బ్రతుకు తెరువు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఇదే అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ను సీఎం చేయాలని కోరారు. మీరు అండగా నిలిచినారు, ఎలా రేపటి కాలంలో మీరు కూడా ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీకందరికి కూడా ప్రత్యేకంగా విన్నపం చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు చూస్తూ ఉన్నారు. ఒక ఉద్యమ నాయకుడిని, ఒక ఉద్యమకారుణ్ణి ఇలా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే ఇలా ఎక్కడ కూడా అభివృద్ధిలో పోటీ పడలేనటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినాం, ఐఎస్ఐ హాస్పిటల్లో 100 కోట్ల రూపాయలు తెప్పించగలిగినాం. అదే విధంగా ఇక్కడ మనకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును తెప్పించగలిగినాం. అదే విధంగా ఇలా ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేపించగలిగినాం. 30 కోట్ల రూపాయలతోని ఐటీ పార్క్ ను కూడా ఏర్పాటు చేసుకోగలిగినాం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, మలియాల గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామాలకు వచ్చిన దాసరికి మహిళలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గడప గడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అత్యధిక మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని దాసరి మనోహర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్ బుర్ర మంగ సదానందం, నాయకులు కొట్ట రవీందర్, బూసి సదాశివరెడ్డి పాల్గొన్నారు. కానీ మన ప్రభుత్వం ఇవాళ 2016 పెన్షన్ ఇస్తా ఉంది. వాళ్ళప్పుడు 2200 రూపాయలు ఇస్తే ఇవాళ మనం 2016 ఇస్తా ఉన్నాం. అట్లాగే ఈ విషయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కరెంట్ 6 గంటల కరెంట్ అని చెప్పేటోళ్ళు. 3 గంటలు కూడా సరిగ్గా వచ్చేది కాదు. 3 గంటలు కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఆ వచ్చిరాని కరెంటుకు లో వోల్టేజ్ కరెంటుతోని స్టార్టర్లు కాలిపోయి, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రైతులు నానా ఇబ్బందులు పడి మరి రాత్రిపూట బాయిలకాడ చీలకాడ చిలకలకాడ పండుకున్న పరిస్థితి మనం మర్చిపోయినామా? పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీపీ లక్ష్మీ దుర్గయ్య ఇంటింటికి ఓట్లను అభ్యర్థించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళలు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు. మరి ఎన్ని సంక్షేమ పథకాలు మనకు అందినాయో మరి తెలంగాణ ప్రభుత్వం తరపున అవన్నీ మనమందరం గుర్తించి మరి మళ్ళీ ఒకసారి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి గారిని మరి మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ కొత్త కూడా మరి పెట్టడం జరిగింది. మళ్ళీ కొత్త మరి సంక్షేమ పథకాలు కూడా అలాగే ఆరోగ్యలక్ష్మి, మన ఆరోగ్యలక్ష్మి లేని వాళ్ళకు కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల పథకం పెట్టిండు రైతు బీమా. ఏమన్నా ప్రమాదం? పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల, భీమరపల్లి, కొమిర గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వారంటీ లేని పార్టీ 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జెడ్పీటీసీ గంటా రాములు, మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి, పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అందించడం జరుగుతూ ఉంటుంది. తెచ్చుకోండి, సిలిండర్ 400కే తెచ్చుకోండి మీరు. తర్వాత 15 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా తీసుకోండి. మీ అందరు కూడా మరి ఎవరైనా పొరపాటున యజమాని చనిపోతే 5 లక్షల బీమా ఏర్పాటు చేసుకోండి. మరి అట్లాగే ప్రతి ఇంటి మహిళకు 3-3 వేలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకోండి. ఇవన్నీ జరగాలంటే కారు గుర్తు గెలిస్తేనే ఇవన్నీ మనకు వస్తాయి. అట్లాగే ఇంకొంతమందికి పెన్షన్ రాలే, అవి కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చే ఏర్పాటు చేస్తారు. ఇంకా వాళ్ళకి కొంతమందికి రేషన్ కార్డు కూడా అవసరం ఉన్నాయి, అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్, కౌన్సిలర్లు జ్ఞానేశ్వరి గుణపతి, మమత సంపత్, అరుణ బాబురావుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు యాదవ్ నగర్లో ఉన్నాం, ఇప్పుడు శాస్త్రనగర్లో యాదవ్లు అందరూ చెప్తున్నారు మాకు గొర్రెలు వచ్చినాయి, మాకు ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మాకెవ్వరు సహాయం చేయలేదు, మాకు గొర్రెలు ఇచ్చారు కేసీఆర్ గారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, ఇంకా మేము వేరే దానికి ఎందుకు ఇస్తాం, మాకేం అవసరం అని ఖచ్చితంగా చెప్పి మమ్మల్ని వెనుదిరిగి పంపిస్తున్నారు. కాబట్టి రేపు 30 తారీఖు నాడు విజృంభణ ఉంటుంది. ఎంతో అత్యధిక మెజార్టీతోటి దాసరి మన్నారెడ్డి గారు గెలవబోతున్నారు అని వాళ్లే మనం చెప్పి మమ్మల్ని పంపిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటును దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలంటే కారు గుర్తు ఓటేసి మనోహర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో కౌన్సిలర్ విజయ్తో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రజలు చీకటి రోజులు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మడా లక్ష్మీ నరసింహారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్తో కలిసి ఇంటింటికి ఓట్లు అభ్యర్థించారు. 24 గంటలు కరెంటు కావాలన్నా, అభివృద్ధి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా
మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు. మరి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నదని ఒక్కసారి దయచేసి ఆశయంతో ముందుకు వస్తున్న మన అభ్యర్థి చెల్మే లక్ష్మీనరసింహ గారు. మరి ఇప్పుడు మరి కేసీఆర్ నాయకత్వం మూడోసారి మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, రైతులందరూ బాగున్నారు, ప్రతి ఒక్కరు కూడా మా అక్కలు చెల్లెలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి మరొక్కసారి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలో నిర్ణయించుకునే సమయం సాధించుకున్న తెలంగాణలో 9.5 సంవత్సరంలో ఏం చేసామని చెప్పాలి మేము, ఎందుకంటే మా బాధ్యత. 11 సార్లు సుమారుగా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినారు. మరి ఈ గ్రామంలో ఎక్కువ మంది రైతు సోదరులు ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఏం పరిస్థితులు ఉండే, ఇవాళ ఏం పరిస్థితులు ఉండేది. నీళ్ళకి కష్టం ఉండే, కరెంటు కష్టం ఉండే, పెట్టుబడి కష్టం ఉండే మీ అందరికీ కూడా తెలుసు. ఒక రైతు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి మీద 62 సంవత్సరాలు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక ప్రాజెక్ట్ కట్టింది ఏదంటే శ్రీరాంపురం. వేములవాడలోని సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఆటో కార్మికులతో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 10 ఏళ్లలో 4500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. వేములవాడ ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఎమ్మెల్యేగా చెల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావుతో పాటు ఆటో యూనియన్ డివిజన్ అధ్యక్షులు రామచందర్, యాచమనేని శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యుడు బాబన్ పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ గొప్పగా అభివృద్ధి చేస్తారు. అప్పుడేమైంది తెలంగాణ మీద ప్రేమ మీకు? మేము తెలంగాణ తెచ్చి మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసినాక ఇప్పుడు వచ్చి ఏదో పథకాలు అంట, ఏం 5 పథకాలు 6 పథకాలు గ్యారంటీలు. తెలంగాణను ఎందుకు గ్యారంటీ చేయలేదు మీరు? తెలంగాణను గ్యారంటీ చేయలేదు కాబట్టి గ్యారంటీగా మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి సభాసభంగా తెలియజేస్తాం. మేము తెలంగాణ లేవాలి, మీరు వచ్చే గ్యారంటీలు ఇస్తారా? అప్పుడు మీకు దమ్ము లేకుండా రాజీనామా చేసినా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మోచేలు తాగి మీరు మీ పదవులు కాపాడుతున్నారు, మీ కోట్ల రూపాయలు కాపాడుతున్నారు. త్యాగం చేసింది మేము, ఓట్లు మాయి, సీట్లు మీయా. ఎమ్మెల్యే కావడం ముఖ్యం కాదు, ప్రజాక్షేత్రంలో ప్రజల సేవ చేసి మీ అవసరాలకు అనుగుణంగా మరి మీ వెనువెంటే ఉండి మీ కష్ట సుఖాలతో పంచుకునే ప్రక్రియలో మీ వెనువెంట అవ్వాలని సౌకర్యంగా తెలియజేసుకుంటూ వేములవాడ పట్టణం అభివృద్ధి ముఖ్యంగా, ఎందుకంటే ఏ వృత్తి నడవాలన్నా మరి దేవస్థానం ఇక్కడ మూల కేంద్రం, భక్తులు వస్తేనే వ్యాపారాన్ని బాగుంటాయి, మీకు కూడా బాగుంటుంది. మరి యాత్రికులు రావాలంటే మరి ఇక్కడ 24 గంటలు ఉన్న గుడిని అభివృద్ధి చేసే ప్రక్రియలో మరి గౌరవ శాసనసభ్యులు 32 ఎకరాల భూమిని మరి సేకరించి ఇలా ఒక చెరువునే పక్కకు జరిపి మన తుమ్మ చెట్లు మొలిచిన ఆ చెరువు ప్రాంతాన్ని. తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగం 3 రెట్లు పెరిగిందన్నారు. పేపర్ లీకేజీలతో వ్యాపారాలు చేస్తూ యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాలు తెచ్చారని వివరించారు. ఉద్యోగం అనే అంశమే ఈ ప్రభుత్వంలో లేకుండా పోయిందన్నారు. ఈ ఎన్నికల్లో యువత కీలకంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే మొండి చేయి చూపిస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మన వాళ్ళకి ఇవ్వాలనేది ఉంది. రెండోది కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పుకున్నటువంటి లెక్కలు కరెక్ట్ కాదు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనే లెక్క బడ్జెట్లో ఒక రకంగా చూపించేయాలి, ఎకనామిక్ సర్వేలో ఒక రకంగా చూపించేయాలి,
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే లెక్కలు కరెక్ట్గా కూలీనాలు చేసి తెచ్చే జీతాల మీద ఆధారపడి పొందుతున్నాం. ఇది అన్యాయం అని బాధ ఆవేదన ఒకటి. రెండవది వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే అసలు ఇంత కష్టపడి చదువులో మనకి ఏ ఉద్యోగం రాకపోతే మళ్ళీ మనం కూలీనాలు చేసుకోవాల్సి వస్తుంది కదా. కూలీనాలు చేసుకుని ఎట్లా బతుకులు అనేది వాళ్ళకున్న రెండవ సమస్య. మూడవది అది ఒక ఆర్థిక సమస్య కూడా. నిరుద్యోగమే ఒక కుటుంబాన్ని పోషించాలంటే కూడా సాధ్యమయ్యే విషయం కాదు. అదిగా పిల్లల్లో వస్తున్న సమస్య ఏంటంటే ఇంత చదువుకొని మళ్ళీ కూలీనాలు చేసుకునే కాడికి పోతున్నాం. పాముని ఇచ్చిన వాటిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు బీజేపీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ప్రదీప్ కుమార్కు స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సంపత్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, చైతన్యం కలిగిన పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఓసీపీ కాలుష్య కోరల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆమె వాపోయారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓసీపీల ఏర్పాటును నిలిపివేస్తామని హామీనిచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అరాచక పాలనపై పోరాడుతున్న తనకు ప్రజలు ఒక్క అవకాశం కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉన్న ఎమ్మెల్యే తోటి మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో రేపు మీ ఆడబిడ్డకు ఆశీర్వదించే అవకాశం ఇస్తే మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మేము చేస్తున్న ప్రచార కార్యక్రమంలో నిజంగా చాలా బాధ కలుగుతూ ఉన్నది, ఆవేదన చెందుతూ ఉన్నాము. ఎక్కడికి పోయినా కూడా ఇవాళ మా ప్రచార రథాల మీద దాడులు చేస్తూ తర్వాత సాయంత్రం పూట కార్యక్రమాలు ఏవైతే ప్రచారం చేస్తే కరెంటు తీసేస్తారు. ముఖ్యంగా ఇప్పుడే అందరి ప్రజల సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో మేము చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకొని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ అభ్యర్థిని ఉన్నా నేను ప్రత్యక్షంగా ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. రౌడీలుగా గుండాలుగా ఇవాళ వాళ్ళ వ్యవహార శైలి నిజంగా కూడా చాలా బాధిస్తూ ఉన్నది. ప్రజలారా ఆలోచించండి, ఇట్లాంటి నాయకుల చేతికి రేపు అధికారం పోతే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి, ప్రజలారా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని. ఇట్లాంటి గూండాలకి రౌడీలకి మరి అవినీతి పరులకి అంతమొందించి నీతిగా నిజాయితీగా పనిచేసే ఒక సాధారణ మహిళగా మీ ఆడబిడ్డకి కమలం పువ్వు గుర్తు మీద రెండవ నెంబర్ మీద మీరంతా ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం కొనసాగుతోంది. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ డిమాండ్ చేశారు. గోదావరి ఖనిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటును అడ్డుకుంటామని ప్రకటించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ముఖం చాటేశారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో సింగరేణిని బొందరగడ్డగా మారుస్తున్నారని ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన వైఖరి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి కొడతా ఉన్నా. ఇవాళ కేటీఆర్ గారు మీరు అనేక మార్లు వంద కోట్లు అన్న ఎక్కడ రూపాయి రాలేదు. ఈ ప్రాంతం ఓన్లీ ఇవాళ సింగరేణికి సంబంధించిన సిఎస్ఆర్ నిధులు, ఎన్టీపీసీ నిధులు, ఇతర సంబంధించిన నిధులు అన్నీ కూడా మీరు మీ ప్రాంతంలో సిరిసి జిల్లాకి మీ యొక్క నియోజకవర్గానికి సిద్దిపేటకు తీసుకుపోయి వాడుకున్నారు. మరి ఇక్కడ మాకు తాగడానికి నీళ్ళు, మా కార్మికుల సంక్షేమానికి డబ్బు లేదు, మా కార్మికుల పెన్షన్లకు డబ్బు లేదు,
మా కార్మికుల జీతాలు కూడా ఇయ్యలేకుండా ఇలా సింగరేణి లాభాలు ఉన్న సింగరేణి ఇలా అప్రపాలైంది। జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మార్నింగ్ వాక్ లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు। బోయవాడలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు। గోదావరి బొడ్డున గల షాపుల నిర్వాహకులతో కాసేపు మాట్లాడారు। ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు। ఆయన వెంట మండల అధ్యక్షులు దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, నాయకులు సుముఖ్, రాజేష్, లక్ష్మణ్ ఉన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య మీడియాతో మాట్లాడారు। బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారిని ఆయా పార్టీల నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు। ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు। ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు। ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, కృష్ణ, సత్తయ్య పాల్గొన్నారు। ఫిక్స్ అప్ చేసుకుంటూ అమ్మగా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు। ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నామని చెప్పేసి వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు। కేటీఆర్ గారే స్వయంగా నేను ఓడిపోతున్నా, గతంలో గత రెండు పర్యాయాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు। బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు। యువతకు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డుపైన పడే పరిస్థితి వచ్చిందన్నారు। దానికి ఆ కమిటీకి మిస్సల్ కమిటీ అనేటువంటి పేరు నామకరణం చేసి దాని రిపోర్ట్ ఈ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఇచ్చిన రిపోర్టే 2 లక్షల పైకి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా అవన్నీ నియామకాలు చేయాలంటే ఈ ప్రభుత్వం అయితే ఇప్పటికే అయిపోతుంది। కానీ ఈరోజు వరకు ఒక్క ఉద్యోగ నియామకం జరగలేదు। ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి నాకు తెలిసి చదువుకున్నటువంటి యువతకు ఎప్పుడు ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కోసం త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చే ఆలోచన। పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు సతీమణి పావని ఎన్నికల ప్రచారం నిర్వహించారు। తన భర్తను పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల సరిత రవికుమార్, మండల అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి పాల్గొన్నారు। పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి। అంకంపల్లి సర్పంచ్ ఆకుల చిరంజీవితో పాటు 50 మంది నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఎమ్మెల్యే అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి ఓట్లను అభ్యర్థించారు। హస్తం గుర్తుకు ఓటు వేసి కెకె మహేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓరుగంటి తిరుపతి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, నరసింహులు, రాజేశం, వెంకట్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు। గృహజ్యోతి పథకం కింద కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది। అలాగే జాగ ఉండి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ రాగానే అధికారంలోకి రాగానే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది। అలాగే తెలంగాణ కోసం ఇవాళ ఆత్మాహుతి చేసుకున్నటువంటి ఎందరో అమరులు ఉన్నారు, వాళ్ళకు కూడా 200 గజాల జాగను కూడా కాంగ్రెస్ పార్టీ కొని ఇచ్చి ఇల్లు కనిపించేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది। వికాసం పేరు మీద పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు కొలిపాక శ్రీను, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు సతీమణి, పావని ముఖ్య అతిథులుగా హాజరై పలు సూచనలు చేశారు।
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మార్కెట్ కమిటీ మర్చిపోయిన మీకు మార్కెట్ కమిటీలు కూడా ఉన్నాయి మన పెద్దపల్లి రెండు రెండో మూడో ఉన్నాయి ఈ మూడు మార్కెట్ అంటే 30 మార్కెట్ కమిటీ చైర్మన్ లలో కూడా మనవరెడ్డి ఒక్క చైర్మన్ పోస్ట్ కూడా ఇయ్యలే అంటే ఎవరు అన్యాయం చేసిన మన జాతికి మనవరెడ్డి కంటే ఎవరైనా ఇంకెక్క అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద ప్రపంచంలోనే ఎవడైనా రాక్షసుడు ఉన్నాడంటే మన తెలుగులకు అది మనవరెడ్డి ఒక్కడే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అన్న ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే కావచ్చు కానీ ఆయన గెలిచిన సీట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆయన కింద గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ ఏనో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పిఎసిఎస్ చైర్మన్ లేదంటే జెడ్పీసో ఎంపీపో కార్పొరేట్ మున్సిపల్ చైర్మన్ ఇట్లా అవకాశాలు ఇచ్చారు మిగతా చోట కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క ముదిరాజు కూడా ఒక్క సీటు కూడా ఇయ్యలే ఇది మీరు ఆలోచన చేసుకోవాలి మీరు అడుగునాక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో మహిళలు బతుకమ్మలు బోనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 4 సార్లు ఓడిపోయినప్పటికీ తమకు అండగా నిలిచిన ఆది శ్రీనివాస్ ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని స్థానిక సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు భావోద్వేగానికి గురి అయ్యారు. తల్లి దగ్గరకు చెప్తుంది మగ పిల్లవాడైతే తండ్రి దగ్గరకు చెప్తాడు లేదా ప్రాణ స్నేహితులైనటువంటి మిత్రులు చెప్తారు. కాబట్టి ఈ ఊరు మనవుడు కాబట్టి కష్ట సుఖాల్లో మనం కలిసి ఉండాలని ఆలోచన ఈరోజు భావోద్వేగంతో ఈ ఎన్నికల్లో మన బిడ్డ మన ఊరు బిడ్డ గెలిపించుకుందామని మీరు నినాదంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ముందున్నా మధ్యలో ఉన్నా వెనుక ఉన్నా రోడ్డు దగ్గర ఉన్నా పేరున మిత్రులందరికీ సోదరులందరికీ యువతకు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పుల్కం రాజుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. సరైన నాయకుడికి ఓటు వేసి భావితరాలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరారు. ఎన్నిసార్లు ఎంట పడ్డా కూడా మరి నెల నెల టైం ఇవ్వని వ్యక్తి మరి ఇప్పుడు ఎలక్షన్లో వారానికి ఒకసారి వచ్చి వేములవాడ ప్రచారం చేస్తుడు. మరి ఇప్పుడు ఓటకు అప్పుడే అభివృద్ధి కాదు, ఇప్పుడు ఓటకు కావాలి. మరి ఇట్లాంటి ప్రభుత్వానికి ఇట్లాంటి నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి వేములవాడ నియోజక ప్రజలందరికీ, అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ, యువకులకు ముఖ్యంగా మరి యువకులు మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఇవి నాటి మైత్రి న్యూస్ స్టేట్యూడ్.